నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏం పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? బెజ్జంకి. బెజ్జంకి, చెప్పండి. మీ కరెంట్ బిల్ కట్టిరా? కరెంట్ బిల్ ఇంకా కట్టలే, 17 తారీఖు. ఎంత ఎంత కరెంట్ బిల్ ఇచ్చిపోయారా? ఇచ్చిపోయారు. ఎన్ని యూనిట్లు వచ్చింది? యూనిట్లు చూడలే కానీ 130 రూపాయలు వచ్చినాయి. 130 రూపాయలు వచ్చిందా? అంటే కట్టమని అంటారు. ఇంకా 17 తారీఖు నడిచేస్తుంది, కడతాను కట్టరా. ఇప్పుడు మరి రైతు బంధు సంగతి ఏందా? రైతు బంధు నీకు వల్లే పల్లె, నాది ఎకరన్నారే ఉండే, నాకు రైతు బంధు. మరి ఎకరన్నారా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఆల్రెడీ 30 లక్షల మంది కేసినామని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ ఎవరు ఏ దేశ పిల్లలు వేసిర్రు? తెలంగాణలోనే వేసిరంట 30 లక్షల మందికి. 30 లక్షల మందికి వెళ్ళి ఎవరికి వెళ్ళి అన్ని పుకారలే అవి. మరి సంక్రాంతి తర్వాత వేస్తంటారు కదా పెద్ద మనిషి. సంక్రాంతి తర్వాత సంక్రాంతి రేపు ఎల్లుండేనా పండుగ అయిపోయినా వేస్తారంట. ఇప్పుడు నాట్లు వేసుకునేదా, మందు పత్రాలు ఎన్ని పత్రాలు ఏంటో ఇది. గత ప్రభుత్వం వేసిరానే? గత ప్రభుత్వం ఇవ్వరు ఎప్పుడు వేసే. అంటే ఒకవేళ రైతు బంధు ఇప్పటి వరకు అంటే రైతులు ఏమేమి కొనుక్కుంటారు? రైతు బంధు పైసలతో ఏమేమి కొంటుండేనే కల్లా గత ప్రభుత్వం వేసింది కదా, అప్పుడు ఏమేమి కొంటుండే పైసలతో? మందు బస్తాలు, ఇతన పట్లు, మందు బస్తాలు. మరి కరెంట్ బిల్ కట్టమంటే ఒకవేళ నీకు 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చింది అనుకో, కరెంట్ బిల్ కట్టమంటే కడతావా? కట్టమని ఇప్పుడు కట్టమని అనుకుంటాను. కట్టకురి కట్టం కట్టం. ఇప్పుడు మనతో చెప్పింది కదా 200 యూనిట్ బిర్యానీ, మళ్ళీ 9 తారీఖు రైతు బంధు చేస్తానే. వేసింది అంటురాలు. మరి మరి ఏది, మరి మేము మనుషులం కదా, ఎక్కడ వేసిండు, ఏ బ్యాంకులు వేసిండు. రుణమాఫీ అయిందా? మరి 2 లక్షలు రుణమాఫీ కాలే, ఏది కాలే, దాని జోరే లేదు. ఎక్కిండు కథ సప్డే కూర్చున్నాడు. ఇక వ్యవసాయం చేస్తావా నువ్వు? వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తా. సరే సరే, చూసారు కదా, రైతు ఒక రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి, ఏం పేరు? నా పేరు వెంకట్రామ్ సార్, కుమార్ వెంకట్రాములు. డిస్ట్రిక్ట్ మండల్ వేముల గ్రామం సార్. కరెంట్ బిల్ వచ్చిందా? కరెంట్ బిల్ ఈ నెల వచ్చింది సార్, రైతు బంధు వాళ్ళే సార్. రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు మా భార్య పోటీ 2 ఎకరాలు ఉంది, నా పోటీ 4 ఎకరాలు ఉంది. అని ఆమె కన్నా వాడేది ఉండే సార్, కారణం నాటు గుళ్ళు నాటేసినాము, కలుపు గుళ్ళకి వచ్చి ఇంకేం నడేస్తా సార్. ఇది రేవంత్ రెడ్డి అంటే 30 లక్షల మందికి వేసినామంటారు వాళ్ళు. ఇంకేళ్ళు చేసింది సార్, డిసెంబర్ 9 తారీఖు వాడేదంటానే ఇంకేళ్ళు ఎక్కడ లేవు. దీనికి సెల్లు చూసి చూసి కళ్ళు పోతున్నాయి సార్. సెల్లు చూసి చూసి కళ్ళు పోతున్నాయి. మరి ఇందిరామ రాజ్యం తెస్తా అంటుండగా. ఇందిరామ రాజ్యం వల్ల గుర్తుందో లేదో సార్, మేము చిన్నగా ఉంటేమే పట్టి పట్టి అడవి పట్టి పోయి గడాలు తిండేటోళ్ళని తెచ్చి ఆపరేషన్ చేసిన సార్. అప్పుడేం సుఖం ఉండదు సార్, కాంగ్రెస్ వాళ్ళది. అప్పుడు ఏం సుఖం లేదు. అడిగిన గడాలు తిండేటోళ్ళని పోయి పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఆపరేషన్ చేస్తే 125 రూపాయలు 150 రూపాయలు 5 చెప్తాను ఇచ్చారు సార్. ఆ దిన వల్ల ఈ కష్టం చేసుకోనికే శాత అయ్యలేదు సార్. అప్పుడు వాళ్ళకు మరి ఇందిరామ రాజ్యం కావాలన్నా నీకు. ఇప్పుడు ఇందిరామ రాజ్యం కాదు, రేపు ఎంపీ ఎలక్షన్ లా ఈ రేవంత్ రెడ్డి తుడుచుకొని పోతాడు. అంతా మద్యపూసుకో మాటలు చేసి ముందరికి వచ్చాడు. నిన్న కాక మొన్న వచ్చి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో పిల్లలు మారింది సార్, మీకు ఎక్కడో లేదో. నాదా మహబూబ్నగర్ చెప్పు. పిల్లల మారి పిల్లల మారి మాట్లాడినట్టు మాట్లాడతారు సార్. రేవంత్ రెడ్డి మరి కరెంట్ బిల్ కట్టమంటే కడతావా? ఏం కట్టం సార్, ఎందుకు కట్టాలి, మాట్లాడినాడు కదా సార్. కరెంట్ బిల్ అప్పటికైనా బావుల బిల్లు ఏదో 400 500 వచ్చేది. మధ్యపుట్ల మాటలు చెప్తాడు, 3 గంటలు కరెంట్ అంటాడు. ఇది తీసేయాలి అంటాడు, అది తీసేయాలి అంటాడు సార్. మేము ఏదో ప్రభుత్వాన్ని 2 మాటలు గెలిపించినా 3వ సారి మార్చాలి అంటాడు అని ఆయన నమ్మి, కాంగ్రెస్ నమ్మి ఓటేశారు ప్రజలు. కానీ ఈసారి చాలా అదైతుంది సార్. మరి ఇంట్లో ముసలామేమంటుంది, బస్సు ఫ్రీ పెట్టిరుగా.
ఏమని బస్ మీరు కల్పించారా సార్? సరే సరే, రైతు బంధు సంక్రాంతి తర్వాత వేసారంట. ఏమే సార్ ఇప్పటికే నెల ఎక్కువ అయిపోయి ఏమే సార్ అబ్బా. సరే సరేనే, సరే సార్. చూశారు కదా ప్రజలారా, గ్రామాల నుంచి పెద్ద స్థాయిలో ఫోన్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సార్ మా రైతు బంధు ఎప్పుడు సార్? 9 తారీఖు వేస్తా అన్నాడు. 9 తారీఖు సంబంధించి ఎక్కువ శాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉన్నది. కరెంట్ బిల్లు కూడా మేము కట్టాం సార్, ఎందుకంటే మాఫీ చేస్తా అన్నాడు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకరేమో 130 రూపాయల బిల్లు ఇచ్చారు, లేకపోతే మాకు ఏమని చెప్తా ఉన్నారు అంటే కరెంటు బిల్లు ఎప్పుడు రానంతగా ఎప్పుడు కానంతగా యూనిట్లు పెంచి ఇస్తున్నారు బిల్లులు అని చెప్తా ఉన్నారు. అంటే మరి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా హస్తం చేసిందా? దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెంచే కార్యక్రమం చేసిందా? గతంలో ఎప్పుడు రానటువంటి బిల్లులు ఇప్పుడు ఎందుకు ఇంతగానో హై రేంజ్లో వస్తూ ఉన్నాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాల్లో పేదలు ఉంటారు, పేదలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటిలో పూర్తిగా ఎక్కువ శాతంగా గ్రామస్తుల్లో రైతులు ఉంటారు. వారికి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, అయ్యా మాకు చదువుకోనికే రాదు, మరి మేము ఎట్లా అని చేయాలి, ఎట్లా దీన్ని చూడవచ్చు, దీన్ని దేన్ని ఎట్లా ఏ కార్యక్రమం కింద చూడాలి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏం చేద్దాం దీనికి సంబంధించినటువంటి దానికి? ఒకసారి మన కాలర్ ఉన్నారు మనతో మాట్లాడేదానికి కలిసి. ఇక్కడ రైతు బంధు కావచ్చు 30 లక్షల మందికి వేసినా అని చెప్పి మంత్రి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ 200 యూనిట్లకు సంబంధించి బిల్లులు అయితే ఇచ్చిపోయారు, 17 తారీఖు రోజు వసూళ్ళకు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. 17 తేదీన మరి కడతారా, ప్రజలు కడతారా కట్టరా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీ చాలా వరకు అయితే కట్టను అని చెప్పి చెప్తా ఉన్నారు.